కమ్యూనిస్టు మేధావి, వర్గ పోరాట యోధుడు, సిద్ధాంత రూపశిల్పి, ఉత్తమ పార్లమెంటేరియన్, సిపిఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం యేచూరి మరణం దేశానికి తీరని లోటని సిపిఐ నాయకులు అన్నారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో సోమవారం సిపిఐ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో యూటీఎఫ్ నాయకులు చక్రాల చంద్రశేఖర్ మాట్లాడుతూ, మేధావిగా గుర్తింపు పొందిన వ్యక్తి కామ్రేడ్ సీతారాం యేచూరి మన మధ్య లేకపోవడం దేశానికి తీరని లోటు అని అన్నారు. అక్టోబర్ 2వ తేదీన స్థానిక శేషసాయి కళ్యాణ మండపం నందు సంతాప సభ నిర్వహిస్తున్నామన్నారు. సంతాప సభకు జిల్లా రాష్ట్ర నాయకులు పాల్గొననున్నట్లు తెలిపారు. ఆయన ఆశయాలను, ఆలోచనలను ముందుకు తీసుకు వెళ్లడానికి ఒక కార్యాచరణ వేదికగా సంతాప సభ ఏర్పాటు చేశామని పట్టణ ప్రజలకు, అభిమానులకు పిలుపునిచ్చారు. ఈ సంతాప సభకు ప్రజా సంఘాలు, మిత్ర బృందాలు, అభిమానులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు అల్లయ్య, సిపిఐ నాయకులు పద్మనాభయ్య, మునయ్య తదితరులు పాల్గొన్నారు. నా పేరు చంద్రశేఖర్. నేను సూళూరుపేట సిపిఎం పార్టీ కార్యదర్శిని. ఇటీవల కాలంలో మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం యేచూరి గారు అనారోగ్య కారణాల రీత్యా అకాల మరణం చెందడం జరిగింది. ఆయన మరణం మా పార్టీకే కాకుండా యావత్ భారతదేశానికి తీరని లోటు. ఆయన ప్రపంచ మేధావిగా గుర్తింపబడినటువంటి వ్యక్తి. ఆయన మార్క్సిస్ట్ సిద్ధాంతం పట్ల లోతైన అవగాహన కలిగినటువంటి వ్యక్తి. ఆయన భారతదేశ పరిణామాలకు అనుగుణంగా పార్టీ సిద్ధాంతాలను అన్వయింపు చేస్తూ పార్టీని ముందుకు తీసుకువెళ్తున్నటువంటి వ్యక్తి. ఆయన మరణం అనేది పార్టీకే కాకుండా భారత సమాజానికి కూడా తీరని లోటుగా అందరూ భావిస్తున్నారు. ఆయన సంతాప సందేశాలు చూసిన తర్వాత ఈ దేశంలో ఉండేటటువంటి బడుగు బలహీన వర్గాల వాళ్లకు ఆయన మరణం ఎంత ఇబ్బందిని కలుగజే, అంటే భవిష్యత్తులో ఆ లోటు స్పష్టంగా కనిపిస్తుంది అనేటటువంటి విషయాన్ని అనేక మంది తెలపడం జరిగింది. అంత మేధావిగా గుర్తింపబడినటువంటి వ్యక్తి ఈరోజు లేకపోవడం అనేది ఈ దేశానికి తీరని లోటు. మేము ఈ సందర్భంలో సూళూరుపేటలో కూడా ఆయన సంతాప సభను నిర్వహించాలి అనుకుంటున్నాము. అక్టోబర్ 2వ తేదీన సూళూరుపేటలోని శేషసాయి కళ్యాణ మండపంలో ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు జరుగుతుంది. ఈ సంతాప సభకు మా జిల్లా నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం, కొంతమంది విద్యావేత్తలను కూడా పిలిచాము. అదేవిధంగా ఈ పట్టణంలో ఉండేటటువంటి లౌకిక పార్టీ నాయకులను కూడా పిలవడం జరిగింది. మొత్తం ఈ సమావేశానికి మా ప్రజా సంఘాల సభ్యులు, మా పార్టీ సభ్యులందరూ కూడా హాజరవుతున్నారు. మేము ఈ సంతాప సభను ఆయన ఆశయాలను, ఆలోచనలను ముందుకు తీసుకువెళ్ళడానికి ఒక కార్యాచరణ వేదికగా ఈ సంతాప సభను మేము భావిస్తున్నాము. అందువల్లే ఈ సంతాప సభను ఏర్పాటు చేయడం జరిగింది. మీ ద్వారా ఈ సంతాప సభకు ఆయన అభిమానులందరూ కూడా హాజరు కావాలని ఆహ్వానిస్తున్నారు.